Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో తనకు ఎవరు కావాలో తేల్చేసిన మోడీ. రెండు రోజుల విశాఖపట్నం పర్యటనలో తన ఆలోచనలేంటో నరేంద్ర మోడీ అందరికీ స్పష్టంగా చెప్పారా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. మోడీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకందుకు భేటీ అయితే అది మరో రకమైన దృశ్యాన్ని ఆవిష్కరించింది. భేటీలో చంద్రబాబు నాయుడును కూడా మిత్రపక్షంగా కలుపుకునేటట్లుగా మోడీని కన్వీనెన్స్ చేయాలన్నది పవన్ అజెండా. మోడీ గనుక పవన్ సూచనకు సానుకూలంగా స్పందించుంటే రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిపోయిండేవి. అయితే పవన్ సూచనలను మోడీ సున్నితంగానే తిరస్కరించారు. ఇదే సమయంలో బీజేపీతోనే కలిసి నడవాలని పవన్కు చాలా స్పష్టంగా చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరించాలని ప్రయత్నించినా తనకన్నీ తెలుసునంటూ మోడీ చాలా సున్నితంగానే పవన్ను కట్ చేసేశారు. వీళ్ల భేటీతో అందరికీ స్పష్టంగా అర్థమైందేమంటే మోడీ ఆప్షన్ చంద్రబాబు కాదు, జగన్ మాత్రమేనని, జగన్ ఎందుకు బెస్ట్ ఆప్షన్ అంటే బేషరతుగా మోడీ ప్రభుత్వానికి జగన్ మద్దతు ఇస్తున్నారు. పార్లమెంటులో వైసీపీ తరఫున 31 మంది ఎంపీలు ఉన్నారు. ఎన్డీఏలో బీజేపీని మినహాయిస్తే మిగిలిన భాగస్వామ్య పార్టీలకు 6 ఎంపీల కన్నా బలమున్న పార్టీ ఏదీ లేదు. పైగా ఎన్డీఏలో నుండి జేడీయూ లాంటి పార్టీలు కొన్ని వెళ్ళిపోయాయి. రాజ్యసభలో ఏ బిల్లు పాస్ అవ్వాలన్నా జగన్ మద్దతు లేనిదే సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో బలమైన నమ్మకమైన మద్దతుదారుడు జగన్ను దూరం చేసుకోవడానికి మోడీ ఇష్టపడడం లేదు. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు గురించి మోడీకి ఇంకెవరో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. అవసరమైనప్పుడు చంద్రబాబు ఎలాగుంటారు, అవసరం తీరిపోయిన తరువాత ఎలాగుంటారనే విషయం మోడీతో సహా బీజేపీ నేతలందరికీ బాగా అనుభవమే. జగన్ చంద్రబాబు మనస్తత్వంలో ఇంత తేడా ఉండడమే కాకుండా భవిష్యత్తులో టీడీపీ కోలుకుంటుందనే నమ్మకం కూడా మోడీకి ఉన్నట్లు లేదు. తాము మద్దతు ఇచ్చి చంద్రబాబును ఎందుకు బలోపేతం చేయాలన్నదే మోడీ పాయింట్. 2024 ఎన్నికల వరకు వెయిట్ చేస్తే టీడీపీ భవిష్యత్ ఏంటో తేలిపోతుంది. ఆ తర్వాత సంగతి అప్పుడు చూసుకోవచ్చని అనుకున్నట్లున్నారు. అందుకనే ఇప్పటికైతే తన బెస్ట్ ఆప్షన్ జగన్ మాత్రమే అని మోడీ స్పష్టం చేసినట్లయింది.